రూపాయలతో ఓట్లు కొని ఊర్లు తిరిగి అడ్డగోలు విజయం సాధించారని వైసీపీని విమర్శించారు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు కుప్పంలో ఓడిపోయింది టీడీపీ కాదని ప్రజాస్వామ్యం ఓడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు కుప్పంతో తనకున్న అనుబంధం ఒక కుటుంబ సభ్యునికే ఉండే అనుబంధం ఉందని తెలిపారు విశ్వసనీయతకు మారుపేరు కుప్పమని అభివర్ణించారు చంద్రబాబు అటువంటి ప్రాంతాన్ని కలుషితం చేశారని ఆరోపించారు తాను ఎందుకు రాజీనామా చేయాలో చెప్పాలని చంద్రబాబు వైసీపీ నేతలను ప్రశ్నించారు మేము రాత్రి అంతా మానిటర్ చేసాం మానిటర్ చేసే లాభం ఏంటి ఫలితాలు ఎక్కడొచ్చాయని అడుగుతున్నా ఈరోజు కుప్పం నియోజకవర్గం ఒక ఎగ్జాంపుల్ ఇది ఒక వ్యక్తి కారులు పంపించి విపరీతంగా డబ్బులు వంద కోట్ల రూపాయలు పంపించి ఓట్లు కొని ఊర్లు తిరిగి అవన్నీ సాక్ష్యాధారాలతో పట్టిస్తే మీరు ఏ వ్యాక్ష్యం తీసుకున్నారండి ఈరోజు అందరూ కూడా సంకలకరేసుకుంటున్నారు కుప్పం లేదు గెలిచిపోయామని మీరు గెలవల ప్రజాస్వామ్యం ఓడిపోయింది మీ ఉన్మాదం గెలిచింది కుప్పం ముప్పై సంవత్సరాల నా అనుభవం ఈరోజు నిన్న కాదు ముప్పై సంవత్సరాల నుంచి నేను కుప్పానికి ప్రజాప్రతినిధిగా ఉన్నాను ఎంతోమంది ముఖ్యమంత్రులు ఎన్నోసార్లు ప్రయత్నం చేశారు పార్టీలు పనిచేశాయి ఎన్ని ప్రయత్నాలు నా మీద ఒక అచంచలమైన విశ్వాసంతో కుప్పం ప్రజలను ఆశీర్వదించారు ఇంకో పక్కన మీరు చూస్తే కుప్పంతో నాకు ఉండేది ఒక కుటుంబ సభ్యులతో ఉండే అనుబంధం నన్ను ఎప్పుడు ప్రతి ఒక్క ఇంట్లో కూడా మా సొంత కుటుంబం మా బిడ్డ మీ వల్ల మాకు గౌరవం వచ్చింది మీరు కూడా పనులన్నీ బాగా చేశారు ఎప్పుడు మేమందరం కూడా మీకు అండగా ఉంటాం ఎప్పుడు కూడా ఎలాంటి చిన్న ఇది కూడా జరగకుండా కాపాడుకుంటూ వస్తే ఒక విశ్వసనీయతకు మారు పేరు కుప్పం శాంతికి మారు పేరు కుప్పం ప్రశాంతంగా ఉండే ప్రాంతం కుప్పం మంచి వాళ్ళు ఉండే ప్రాంతం కుప్పం నీతి నిజాయితీగా ఉండే ప్రాంతం కుప్పం అలాంటి ప్రాంతాన్ని మీరు కలుషితం చేస్తారా భయభ్రాంతులు చేస్తారా మీరు భయభ్రాంతులు చేసి ఈరోజు నేను రాజీనామా చేయాలంట దేనికోసం ఏంటి ఉన్మాదుల్ని అంటే నేను కూడా భయపడితే మీ ఉన్మాదులు విచ్చలవిడిగా రాష్ట్రం అంతా పడతారా ఏమనుకుంటున్నారు మీరు ఇది పులివెందలు చేస్తారా పులివెందల పంచాయతీ రాష్ట్రంలో జరగదని ఆ రోజు చెప్పాను రాజాడి రాజ్యాంగం ఇక్కడ అమలు కాదని చెప్పాను అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి సర్వశక్తులు వడ్డతామని చెప్పాను కుప్పంలో ఎదురు చేసి నీతి నిజాయితీగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ అవినీతిలో కుళ్ళి కుసించిపోయిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినీతి డబ్బులతో ప్రజల్ని మభ్యపెట్టి మ్యాండేట్ను కూడా తారుమారు చేయాలనుకుంటే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి మీరు అనుకుంటున్నారు తమాషా అని చెప్పి రాజకీయాలంటే మీలాంటి వాళ్ళని చాలామందిని చూశాము ఎనభై నాలుగులోనే ప్రజాస్వామ్య విజయం సాధించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ